నేను ఈడనే ఉంటా, అందరు నాకాడికే రావాలి, వాళ్ళు వచ్చే మాట్లాడాలంటే అవుతుందా? ఏహ వాళ్ళకే పట్టి పర్వాలేదని లైట్ తీసుకుంటారు. అదే మనం పోయి టైం తీసుకొని ముచ్చట పెట్టి కావాల్సింది అడిగితే సరే అంటారు. సర్కార్లు కూడా గదే పనిచేస్తాయి, పోవాల్సిన కాడికి పోతారు, కావాల్సిన వాళ్ళని కలుస్తారు. ఇగో గిట్లా పెట్టుబడుల కోసం అమెరికా పోయిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమైన మీటింగులు కాబట్టి మంత్రి శ్రీధరబాబు సార్ ను సర్కార్ పెద్ద ఆఫీసర్లను ఎంటబెట్టుకపోయిండు. ఎల్లుండి మంత్రి వెంకటరెడ్డి సార్ కూడా గాలి మోటార్ ఎక్కబోతున్నాడు. 6 రోజులు అమెరికాలుండి అటుకెళ్లాటే దక్షిణ కొరియా దేశం పోతారు. పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు బాసులతోటి 52 మీటింగులు ఉన్నాయంటే చూడురిగా. తెలంగాణలో కంపెనీలు పెట్టినా పెట్టుబడి పెట్టినా ఎంత ఫాయిదా అయ్యేది మంచిగా కంప్యూటర్లో చూపిస్తారట. అట్లనే మూసీ నదిని ముద్దుగా చేస్తానికి, ఒడ్డు పంట డెవలప్ చేస్తానికి కంపెనీలకి పైకం పట్టుకొస్తారట. అట్లనే ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుని సుధా కలుస్తారట సాయం కోసం. 10 రోజుల టూర్ పేరు మీద 50,000 కోట్ల పెట్టుబడులు తేవాలనేది మన సర్కార్ ఆపొచ్చన. వాళ్ళు వచ్చి కంపెనీలు పెడితే మనోళ్లకు జాబులు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో దావోస్ మీటింగ్ కు వయసు చాలా కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకుని వచ్చిండు. అట్లనే లండన్ లో థేమ్స్ నదిని చూసి అట్లా మూసీ నదిని కూడా మార్చాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఇప్పటికైతే గింతే అమెరికాలో మీటింగులు పెట్టినాక ఏ కంపెనీ వస్తుంది, ఎంత పైకం వస్తుంది, ఎన్ని జాబులు వస్తాయి అనేది చెప్పుకుందాం.